सर्पंच ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక తమ వర్గంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ కర్నూలు జిల్లా కొచ్చెరువు గ్రామ ప్రజలు రోడ్డుపై బయటించి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా డోన్ మండలం కొచ్చెరువు గ్రామంలో జరిగిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక తమ వర్గంపై రాళ్లు కట్టెలతో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ కొచ్చెరువు సర్పంచ్ మంజుల కొచ్చెరువు గ్రామ ప్రజలు డోన్ డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బయటించి తమ నిరసన వ్యక్తం చేశారు. దాడికి కారణమైన మాజీ ఎంపీపీ శ్రీరాములను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో సీఐ సుబ్రహ్మణ్యం డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని బాధితులతో మాట్లాడి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నా పేరు మంజుల. నేను కొచ్చెరు గ్రామానికి సర్పంచ్గా పోటీ చేశాను. సహాయంతో నన్ను ఇచ్చారు. గత 2 సార్లుగా మేము ఓడిపోతున్నాము. ఈసారి పెద్దలంతా మాకు ఓటేసి చూపించడంతో వాళ్ళకు ఇప్పుడు ఎందుకు వచ్చినారు వాళ్ళు? మేము కూడా మమ్మల్ని రైతులు గెలిపించినందు వలన వాళ్ళ ఇళ్ళ మీదకి కట్టెలతో దాడికి వెళ్ళారు. మేము ఇళ్ళలో ఉన్నా కానీ మా మీదకి దాడికి వచ్చారు. అందువలన మేము పోలీస్ స్టేషన్కు మాకు సహాయం చేయాలని డిఎస్పీని కలవడానికి. ఎవరికైనా దెబ్బలు తగిలినాయా? వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నంతో వచ్చినారు వాళ్ళు? చాలా దెబ్బలు తగిలినాయి చంపడానికి. పోలీసులని ఏమని కోరుకుంటున్నారు? మా ఊర్లో మా రోజు ఎక్కువైంది సార్. ఎడ్డైనా శుద్ధరులకి ఇంచెల్ది లెవెల్ ఎక్కువ. చిన్న పెద్ద లేకుండానే తేడా లేకుండానే చేస్తున్నారంట మా ఊర్లో. ఇప్పుడు కొడైనతో దాడి చేస్తున్నారు వాళ్ళు వచ్చి మా శుద్ధరుల మీద. వేసి వాళ్ళని మేము సాయం చేసినాం కానీ వాళ్ళు చేసుకోవచ్చు కదా మరి. వాళ్ళు ఎందుకు అట్లా గొడవ వచ్చినారు మీ మీదకి? వీళ్ళు గెలిచినందుకు వాళ్ళు వచ్చినారు సార్. ఎందుకోసం వచ్చినారు? వాళ్ళు ఓడిపోయినారని. ఓడిపోయినందుకు ఇలా ఎందుకు వచ్చినారు? రైతుల ఎందుకు వచ్చినారు? గురువు పెనాలిటీగా బాయ్ పెనాలిటీగా రెడ్డి గారి పెనాలిటీగా మోసం చేసినారే నా కొడుకులు అని వచ్చినారు ఇలా ఎందుకు. మరి మీరు ఇప్పుడు ఎందుకు వచ్చినారు ఇక్కడికి? మేము ఎందుకు నిర్ధారణ చేయాలని వచ్చినాం, న్యాయం చేయాలని వచ్చినాం. పోలీసు వాళ్ళని ఏమనుకుంటున్నారు? పోలీసు వాళ్ళతో న్యాయం చేయాలనుకున్నాం. చర్య తీసుకోలే కదా. చర్య తీసుకుంటే ఇంత దూరం ఎందుకు వచ్చాం మేము? మరి పోలీసు వారుల మీద కూడా వాళ్ళు దాడి చేసినారు కదా. మరి వాళ్ళు కూడా ఎదబడి టీచర్ అమ్మని కూడా జడబట్టి లాగినారు కదా. టీచర్ అమ్మని కొట్టినారు, బూతుల వల్ల కొట్టినారు. వాళ్ళు అలా చేసినారు కదా సార్. మరి దీనికి న్యాయం లేదా ఏమి? మా ఇంద దానిలో కఠిన చర్యలు తీసుకోవాలని వచ్చినాం మేము. మరి మా ఇండ్లు కానీ మిద్దెల వల్ల కొట్టినారు వాళ్ళు వచ్చింది ఇంటి వచ్చి. అదే ఆ శ్యాంశుడు వల్ల లేకుంటే ఊరే ఉల్లకాడైపోయేది. అది కథ. మీ పేరు ఏం పేరమ్మా? సుంకులమ్మ సార్. ఎలక్షన్లు జరిగినాయి, ఇవన్నీ ఎంచినారు వీళ్ళు. బీసీలు అంతా ఎస్సీ వాళ్ళని మాలని తీసుకొని పోయి గుడికి పోయినారు. గుడికి పోతే వాళ్ళు ఎంపటే వచ్చి మిమ్మల్ని మేము ఈ గుళ్ళని గిళ్ళని మొత్తం మేమే ఎక్కుతాం, ఎస్సీలను కానీ ఓసీలను కానీ బీసీలను కానీ మొత్తం మేమే చూసుకుంటామని అని అంటున్నారు. మేము ఇప్పుడు మీడియా ముందరకు వచ్చినాము. మాకు పోలీస్ సహకారం ఫుల్గా చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు మీకు ఎట్లా ఎట్లా కొట్టినారు మిమ్మల్ని? మమ్మల్ని రాళ్లతో వేసినారు, ఇంట్లో ఎందుకు దాడి చేసినారు. మా పరిస్థితులు పోలీసు వాళ్ళే చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎంతమంది తగిలినాయి దెబ్బలు? మాకు 1-3 తగిలినాయి. నాకు కాలికి బాధ తగిలింది. ఇంకా మేము ఆ దాడి కట్టుకోలేకనే మేము ఇప్పుడు ఈ మీడియా ముందరికి పోలీస్ సహకారానికి వచ్చినాం. పోలీసులను మీరు ఏమని కోరుకుంటారు? మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా న్యాయం చేసే దగ్గర మేము ఇక్కడ నుండి కదలం. సరే, మీ పేరేం పేరు? గోరంట శ్రీరాములు.